తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రగతిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణానికి చెందిన అతిథులు ఈ పాఠశాలతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివీటి చంద్రశేఖర్, ప్రిన్సిపల్, కరస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ ఫెస్ట్ 2K24ని ఈరోజు విశ్వభారతి ఓపెన్ గ్రౌండ్ ప్రాంగణంలో అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకి వివిధ రకాల కల్చరల్ ఫెస్ట్ ప్రోగ్రామ్ సంబంధించి సర్టిఫికేట్స్, మెడల్స్ అందించడం జరిగింది. దాదాపుగా 300 మంది విద్యార్థుల్ని ఈ కల్చరల్ ఫెస్ట్ 2K24 నందు అతిథి మహారథుల ద్వారా ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు ఎంతో అద్భుతంగా వారు నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. సో దీనికి సహకరించిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అలాగే ముఖ్య అతిథులందరికీ కూడా పేరున శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ యాజమాన్యం తరఫున విశేషమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మదర్ థింగ్ అంటే మేము చిన్నపిల్లలప్పటి నుంచి మంచి స్థాయికి తీసుకొచ్చిన మా కమలాగ్రామ గారికి, అదేవిధంగా మా సురేష్ అమ్మ గారికి, మా గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మన శివకుమార్ రెడ్డి గారికి అందజేసిన గొప్ప మనసుతో మా అక్క శారదక్క గారికి, అదేవిధంగా మా మిత్రుడు మా కుటుంబ సభ్యుడు మా రాధయ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఇంత గొప్పగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్న మన గాయత్రి ఈఎం హై స్కూల్ అధినేత కరస్పాండెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి మా శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులకి ప్రత్యేక అభినందనలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు ఇలా కొన్ని ర్యాంకులు చెప్పారు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, వీటన్నింటిలో కూడా
నాకు భాగస్వామ్యం ఉంది. ఏ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.